కర్ణాటకలోని సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం అన్నంత పనిచేసింది. రాష్ట్రానికి ప్రత్యేక జెండాను ఆవిష్కరించింది. ఈ జెండా వివరాలను కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపించనున్నట్లు తెలిపింది. గురువారం ఈ జెండాను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆవిష్కరించారు. గత సంవత్సరం జెండా రూపకల్పన కోసం 9 మంది సభ్యులతో ఓ కమిటీని నియమించారు. జెండా అయితే ఆవిష్కరించారు గాని దానికి కేంద్రం ఆమోదం లభించడం అసాధ్యంగానే కనిపిస్తోంది. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం 2012లో ప్రత్యేక జెండాను తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది జాతి సమగ్రతకు ముప్పని బీజేపీ వాదించింది. ఇప్పుడు ప్రతిపక్షంలోని బీజేపీ నేతలు సిద్ధరామయ్య ప్రభుత్వ చర్యను వ్యతిరేకించారు. బీజేపీ ఎప్పుడూ ఒకే దేశం ఒకే జెండాకు కట్టుబడి ఉందని వాళ్లంటున్నారు. అయితే కర్ణాటకకు ప్రత్యేక జెండా విషయాన్ని సమర్థించుకున్నారు సీఎం సిద్ధరామయ్య. రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఉండకూడదని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? బీజేపీ అలాంటి నిబంధన ఏదైనా చూసిందా అంటూ ప్రశ్నించారు. ఇది పొలిటికల్ జిమ్మిక్ అన్న బీజేపీ ఆరోపణలను తిప్పికొట్టారు సీఎం సిద్ధరామయ్య. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.